నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకు విశాఖపట్నం ఉడా పార్క్ ఎదురుగా ఉన్న గిరిజన కార్పొరేషన్ భవన్. ఈరోజు మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించిన అరకు కాఫీ దొరికేది ఇక్కడే. ఇది హట్ అరేబికా అని జీసీసీ బిల్డింగ్ పక్కనే ఉంటుందండి. ఈ జీసీసీ అనేది ట్రైబల్ ఉత్పత్తులన్నీ కూడా జీసీసీ ద్వారా మన గవర్నమెంటు మార్కెటింగ్ చేస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్రైబ్స్ ఇండియా హెరిటేజ్ అనే ఒక క్యాంపెయిన్తో మనకు ఈ జీసీసీ బిల్డింగ్లో మనకు అన్ని ట్రైబల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇవి విస్తరాకులు, సహసిద్ధంగా ఆకులతో తయారయ్యే విస్తరాకులు. ఇక్కడ మనకి ఎక్కువ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. అలాగే స్వచ్ఛంగా మంచి ప్రైస్లో దొరుకుతాయి. ఇది త్రిఫలా చూర్ణం ఇందా చూపించింది. ఇది మైసూర్ శాండల్ పేస్ట్ అండి. ఆ స్మాల్ డబ్బాలో ఉండేది మైసూర్ శాండల్ పేస్ట్. ఇంకా మిల్లెట్స్ చూడొచ్చు మనం ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న మిల్లెట్స్, అనేక రకాల మిల్లెట్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. ఒకటి ఏంటంటే, ఇది గవర్నమెంట్ ద్వారా కాబట్టి కొంచెం ప్రైస్ చాలా రీజనబుల్గా దొరుకుతుందండి. అలాగే మనం కల్తీ గురించి భయపడిన అవసరం లేదు. ఇది ఫేమస్ అరకు కాఫీ. ఈ అరకు కాఫీ అనేది మనకి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిందండి. దీనికి ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ అరకు కాఫీలో రెండు రకాలు, ఒకటి ఫిల్టర్ కాఫీ, ఒకటి ఇన్స్టెంట్ కాఫీ. మనకి రెండు రకాల కాఫీలు దొరుకుతాయి. ఇవి మీకు ముందు చెప్పినట్టుగా మిల్లెట్స్లో రకాలు. ఇంకొకటి, మనకు ట్రైబల్ ప్రోడక్ట్స్లో ఈ జీసీసీ ఉత్పత్తి తేనె అండి. ఇది చాలా బాగుంటుంది, మనకు మంచి ప్రైస్లో దొరుకుతుంది. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు మనకు హనీ దొరుకుతుంది. ఇంకా బొబ్బర్లని, రాజ్మా, వైట్ రాజ్మా, రెడ్ రాజ్మా, ఇవన్నీ కూడా గిరిజన ఉత్పత్తులు ఇక్కడ మనకి దొరుకుతాయి. అలాగే మనం రెగ్యులర్గా వాడే డిష్ వాషర్ అని, అంటే సారీ, వాషింగ్ సొల్యూషన్స్ అని, ఫినాయిల్ అని, హ్యాండ్ వాషు, తర్వాత కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా షాంపూస్, సోప్స్, అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కోకోనట్ ఆయిల్ అండి. మనకి మంచి ప్రైస్లో ఎకానమీ ప్యాకింగ్లో మనం ఇవి తీసుకోవచ్చు. నేను చూపించిన కొన్ని ప్రోడక్ట్స్ అండి. మీరు జీసీసీకి వస్తే ఒకసారి చాలా ప్రోడక్ట్స్ చూస్తారు ఇక్కడ. ఇది కాఫీలో నేను ఇందాక పౌచెస్ చూపించాను. ఇదేమో టిన్స్లో దొరుకుతుంది మనకు. ఇన్స్టెంట్ కాఫీ టిన్స్లో ఉందండి. ఇది కూడా రెండు మూడు వెరైటీస్ దొరుకుతాయి మీకు ఈ ఇన్స్టెంట్ కాఫీలో. సైజెస్ కూడా స్మాల్ సైజ్ ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది. వెరైటీస్ కూడా ఒక రెండు వెరైటీస్ చూస్తారు అరకు ఇన్స్టెంట్ కాఫీ. ఇది బాగుంటుందండి. మీరు వైజాగ్లో ఉండే వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయవలసిన ప్రోడక్ట్ ఇది. ఇది రెడ్ చిల్లీ పౌడర్ అండి. అలాగే టర్మరిక్ పౌడర్, ఇవన్నీ కూడా గిరిజన ఉత్పత్తులు. అందుకని మనకు వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు అవుతుందండి. ఇవి ఏవి కొన్నా కూడా మనం ట్రైబల్స్కి హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ. ఈ ఆయిల్స్ అన్నీ మీకు ముందు చెప్పినట్టుగా రకరకాల ఆయిల్స్ దొరుకుతాయి ఇక్కడ. పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని, హెయిర్ ఆయిల్స్. ఇది మైసూర్ శాండల్ పేస్ట్. ఇది పౌడర్ ఉంటుందండి. మైసూర్ శాండల్ పౌడర్ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, సోప్స్ ఉంటాయి. ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఇది ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్. త్రిఫల ఇందాక పౌడర్ చూపించాను, ఇప్పుడు బాటిల్లో చూడండి. ఇది హ్యాండ్ వాష్. ఇది ఈ హ్యాండ్ వాష్ స్పెషాలిటీ ఏంటంటే, మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే శీకాకాయ, కుంకుడుకాయ, వేప, ఇటువంటి వాటితో తయారు చేసిన హ్యాండ్ వాష్. నేను పర్సనల్గా ఇవన్నీ యూస్ చేసే మీకు చెప్తున్నానండి. ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి. హ్యాండ్ వాష్, ఫినాయిల్ కూడా నేను ఇక్కడవే తీసుకుంటా. ఇది సోప్స్ అండి. సోప్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి మైసూర్ శాండల్ సోప్స్. ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ఉంటుంది మనకి. ఒక ఫోర్ సోప్స్ అవి ఒక ప్యాకెట్లో వస్తుంది. ఇది పసుపు. మనం ఇది స్వచ్ఛమైన పసుపు అండి. మనం కుకింగ్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ అది తాగేటప్పుడు కానీ, ఏదైనా కషాయం చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి సంకోచం లేకుండా మనం యూస్ చేయొచ్చు. ఇది త్రిఫల చూర్ణం. ఇలా అనేక రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయండి ఇక్కడ. కొన్ని కొన్ని అయితే స్పెషల్ ప్రోడక్ట్స్ అండి జీసీసీకి. ఇవి అదేంటంటే, మారేడు దళంతో షర్బత్ ఒకటి, ఇంకోటి నన్నారి షర్బత్.
ఇవి సమ్మర్లో చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారు, ఎందుకంటే ఇవి ఎక్కువగా బయట దొరకవు మనకు. నన్నారి షర్బత్తు, మారేడు, బిల్వపత్ర షర్బత్ అనేవి బాడీని కూల్ చేస్తాయి, సమ్మర్లో ఎక్కువ మంది యూస్ చేస్తారు. ఇవి కూడా జీసీసీ వల్ల ఒక మంచి ఉత్పత్తులు. ఇవన్నీ కూడా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అండి. రకరకాల ఆయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ మనకు మిల్లెట్స్, రాగులు అవి ఎలా దొరుకుతాయో, అలాగే బిస్కెట్స్ కూడా అండి, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని, రాగి బిస్కెట్స్, జొన్నలతో బిస్కెట్స్ అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకు టీ టైం స్నాక్స్ కింద తీసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. ఇది ఫిల్టర్ కాఫీ అండి. ఇది పౌడర్ ఇలా ఉంటుంది మనకు. ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కాఫీ, ఫిల్టర్ కాఫీ ప్యాకింగ్ మనకి 2-3 వెరైటీస్ అంటే చికోరీ అవి వేరియేషన్స్ అనుకుంటా 2 రకాలుగా దొరుకుతుంది ఫిల్టర్ కాఫీ అనేది. ఇలా మనం జీసీసీకి వస్తే అన్ని కాఫీతో పాటు ఫేమస్, వరల్డ్ ఫేమస్ అరకు కాఫీతో పాటుగా అనేక ప్రోడక్ట్స్ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల గిరిజనులు తయారు చేసి అంటే కొన్ని రకాల బట్టలు అవి కూడా అంటే ఆర్టిసన్ మేడ్ మన క్లోతింగ్ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే చిన్న చిన్న ఉత్పత్తులు అంటే ఇత్తడివి అటువంటివి కూడా ఐటమ్స్ మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. నేను అన్ని ప్రోడక్ట్స్ కవర్ చేయలేకపోయానండి వీడియోలో. మీరు ఇవి షాంపూ, సోప్స్ ఇవి. ఈ షాంపూ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు శీకాకాయ షాంపూ ఉంటుంది, కుంకుడుకాయ షాంపూ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఒక మంచి ప్రోడక్ట్ ఏంటంటే కుంకుడుకాయ రసం అనేది దొరుకుతుంది. కుంకుళ్ళు కూడా దొరుకుతాయి చూడండి. మనకి ఈ మధ్యకాలంలో కుంకుళ్ళు ఎక్కడా దొరకట్లేదు, ఇక్కడ రెడీగా ఉంటాయి కుంకుళ్ళు ప్యాకింగ్లో. అలాగే ఇది కుంకుడు రసం, ఇది షాంపూ కాదండి, ఇది హెయిర్ వాష్. చాలా బాగుంటుంది. ఓన్లీ కుంకుడుకాయలతో తయారు చేసిన అది షాంపూ లాంటిది. ఈ నేను తీసుకుని చూపిస్తాను మీకు. హనీ తీసుకున్నా, కుంకుళ్ళు ఒక 2-3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. అలాగే ఫినాయిల్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వైజాగ్లో ఉంటే మనకు ఉడా పార్క్ ఎదురుగా ఉంది జీసీసీ బిల్డింగ్, ఒకసారి ట్రై చేయండి.